గాలోడు సినిమా ఈరోజు ఇండస్ట్రీకి, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పర్సన్కి, టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి చిన్న సినిమా అని ఏదైనా ఆశతో వచ్చి సక్సెస్ అవ్వాలి ఇండస్ట్రీలో అన్న నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ఊపిరిచ్చింది. స్పెషల్గా నేను చిన్న సినిమాల నుంచి ఎదిగిన వాడిని కాబట్టి నేను నాకు ఈ సినిమా మీద ఫోకస్ ఉంది, ఈ సినిమా బిజినెస్ అవుతుంది, రిలీజ్ అవుతుంది, థియేటర్లో వస్తుంది అన్నీ గమనిస్తూ ఉన్నా. ఎప్పుడైతే కేఎఫ్సి జనార్దన్ గారు ఈ సినిమా కొన్నారు, రిలీజ్ చేస్తున్నారు అన్నప్పుడు కొంచెం అంటే ఆయన చాలా టేస్ట్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ కొన్నారు. తర్వాత కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా కావాలని అడుగుతున్నారు. నేను అంటే ఈ మధ్య అసలు ఎలా ఉందో ప్రాబ్లం, నేను పర్సనల్గా ఫేస్ చేసాం, చాలా సినిమాలు గమనిస్తూ ఉన్నాను ఎవ్రీ వీక్, లేదు ఎందుకు ఇంత ధైర్యంగా సినిమా కోసం వస్తున్నారు అని నేను ముందు ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు సినిమా. బీమ్స్ మ్యూజిక్ చేస్తున్నాడు, సుధీర్ నాకు క్లోజ్ సినిమా చేస్తున్నాడు, ట్రైలర్ అలా చూస్తున్నాం, కానీ ఎందుకు దీని మీద అలా చేస్తున్నాను గమనించి నేను ఆశ్చర్యపోయాను. మార్నింగ్ షో చాలా పొద్దున్నే లేచి రివ్యూ చూసి వేరే దగ్గర ఓవర్సీస్ రివ్యూ రాస్తా ఉన్నా, థియేటర్ల కలెక్షన్స్ అని చూసినాక సినిమా ఫస్ట్ డే ఎండింగ్కి నేను ఆశ్చర్యపోయా. సినిమా అన్ని చోట్ల ఈ మధ్యకాలంలో పేరు తెల చాలామంది సినిమాలకు రాని కలెక్షన్ సినిమాకి వచ్చినాయి, నేను చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత నేను ఆ డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు తన ఈ సినిమాకి వాళ్ళు వెనకాల ఎంత కష్టపడ్డారు, ఎన్ని రోజులు పబ్లిసిటీ చేస్తున్నారు, ఎంత ఎంత కంటెంట్, మంచి కంటెంట్ని మార్కెట్లకు పంపించారు, ఎంత అట్రాక్టివ్ కంటెంట్ మార్కెట్లకు పంపించారు, అవన్నీ ఫాలోఅప్ చేస్తే వీటన్ని అట్రాక్టెడ్ యూత్, ఎవరైతే సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ సినిమాని మార్నింగ్ షోకి తండోపతండాలుగా వచ్చి కలెక్షన్ ఇచ్చి తర్వాత అదే టాక్ కంటిన్యూ అయ్యింది. అదే టాక్ కంటిన్యూ అవుతూ సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఈరోజు కూడా ట్రేడ్ ప్రకారం చెప్తున్న ఈరోజు కూడా సక్సెస్ఫుల్ కలెక్షన్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన సక్సెస్ మీట్ అనేది పక్కా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయినందుకే సక్సెస్ మీట్ జరుగుతుంది. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటారో అదే సూపర్ సక్సెస్గా మేము నమ్ముతాం ఇండస్ట్రీలో ట్రేడ్గా. కాబట్టి ఈ సినిమా ఈరోజు పక్కా సక్సెస్ మీట్ చేసుకుంటుంది. వీళ్ళందరూ ఈరోజు బ్రేక్ ఈవెన్ అయ్యారు, రేపు లాభాల్లోకి వెళ్తున్నారు, తర్వాత ఇంకా పెద్ద నెంబర్స్లోకి ఈ సినిమా వెళ్ళబోతుంది. కాబట్టి ఈ సినిమా చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా చాలా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ట్రేడ్ చెప్పాను, సినిమా ఏం సాధించిందో చెప్పాను, ఏం సాధించబోతుందో చెప్పాను. ఇప్పుడు టీం అందరికీ మొదటగా ఈ సినిమా తన సొంత భుజస్కంధాల మీద వేసుకుంటూ నిర్మాతగా ఒకటి చేయడానికే కష్టం, నిర్మాతగా ఆమె మొబిలైజ్ చేయడానికి అలాంటిది డైరెక్షన్ బాధ్యతలు అంటే నేను డైరెక్షన్ అనే పదానికి చాలా వాల్యూ ఇస్తాను. ఎందుకంటే అంటారు మేము కూడా కథలు ఎన్నో చేయొచ్చు కదని, చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి, 24 క్రాఫ్ట్ అన్ని హ్యాండిల్ చేయాలి, ఎంతో మనసు పెట్టాలి, ఆయుష్ పెట్టాలి. ఒక డైరెక్టర్ సినిమా ఫినిష్ చేయాలంటే ఆ జాబ్ చేస్తూ ఈ జాబ్ చేస్తూ ఇందాక భీమ్స్ చెప్తుంటే ఎన్ని నేను ఎప్పుడు మేము టచ్ అవ్వలేదు, కానీ చెప్తూ ఇన్ని సంవత్సరాల నుంచి తను పడ్డ కృషికి ఇండస్ట్రీలో మాత్రం ఒకరికి మొదట్లో సక్సెస్ వస్తుంది, ఒకరికి కొంచెం కొన్ని రోజుల సక్సెస్ వస్తుంది, కానీ నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఏదో ఒక రోజు మాత్రం కళామా తల్లి ఫుడ్ పెట్టే పంపిస్తుంది కంపల్సరీ. ఎంతోమంది నిరూపించింది, తను మళ్ళీ ఒకసారి నిరూపించారు. ఎందుకంటే ఇలాంటి కొన్ని కొన్ని ప్రూఫ్స్ వస్తూ ఉంటే కొత్తగా వచ్చే వాళ్ళకి కష్టపడి చేసుకునే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఒక 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోవడాలు అవన్నీ చేస్తారు. బట్ తను మరొకసారి నిరూపించాడు పట్టుదలగా ఇట్టు కొడతామని నమ్మి సినిమాకి ఖర్చు కూడా అంటే ఎక్కడ వెనకాడకుండా మంచి టెక్నీషియన్లతోటి ఫోటోగ్రాఫ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడా తగ్గకుండా తన సినిమా తీసి ప్రమోషన్ అలా చేయడం వల్ల జనాల్లో ఈ సినిమా రీచ్ అయ్యి ఇంత మంచి సక్సెస్ఫుల్గా వెళ్తుంది. మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నా నా తరఫు నుంచి, మా అందరి ఇండస్ట్రీ తరఫు నుంచి. ఆల్ ద వెరీ బెస్ట్, మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్. అంటే మీ ఇక్కడి నుంచి మీది కష్టాలన్నీ పోయినాయి, స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి మీ కెరియర్ అంతా చాలా బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే దెన్ సినిమా మా హీరో సుధీర్. సుధీర్ నేను చాలా సంవత్సరాల నుంచి సుధీర్ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రసన్న మీ అందరూ కలిసి చాలా సంవత్సరాలు గమనిస్తున్నాం. అంటే కష్టం అంటే తను ఎప్పుడు అందరు బ్యాచ్లో చూస్తున్నా చాలా సిన్సియర్గా తన పని తను చేసుకుంటున్నాడు, వెళ్తున్నాడు. ప్రతి జబర్దస్త్లో ప్రతి ప్రోగ్రామ్ కూడా చూస్తున్నా నేను. తను వెరీ క్యాజువల్ నేను ఎట్లా పొగడాలో తెలియదు సుధీర్ని, బట్ ఐఎమ్ జస్ట్ బ్లెస్ యూ, వెరీ గాడ్ బ్లెస్ యూ. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది.
తను మన్న అంటే మన్ని మధ్య ఏంటంటే సార్ ఎలా జరిగింది సుధీర్ బాగా కలెక్షన్లో లేదు సార్ వాళ్ళందరికీ డబ్బులు వచ్చిన తర్వాతనే నాకు హ్యాపీ ఉంటుంది ఫస్ట్ డే వచ్చింది సెకండ్ డే వచ్చింది అదైనా సక్సెస్ మీట్ పెట్టుకుందాం ఇది అయ్యిందని తన తాపత్రయము డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళ ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి ఉంటేనే నేను హ్యాపీ అని తను ఏదైతే అన్నాడో ఆ రోజే అన్నాను అదే యాటిట్యూడ్తో అదే మనసుతో వెళ్ళు సుధీర్ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఆల్రెడీ నువ్వు ఎన్నో సాధించావు నీకు ఒక ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎంతో సాధించావు ఇంకో స్టెప్ ఇంకోటి స్టార్ట్ అయింది నేను ముందుగానే పెద్దగా చెప్పి దృష్టి పెట్టదలుచుకోలే నువ్వు చాలా గొప్ప ఫ్యూచర్ ఉంది నువ్వు అలాగే కష్టపడితే రీచ్ అవుతావు గాడ్ బ్లెస్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ కంగ్రాచులేషన్స్ అలాగే మీ వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గెహనా మీ పర్ఫార్మెన్స్ అంత చాలా బాగుంది నీకు బెటర్ అంటే లక్కీ ఫెలో ఫస్ట్ సినిమా నుంచి హిట్ వచ్చింది ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సినిమాకి ముఖ్యంగా నేను ఇంకా మనస్ఫూర్తిగా అంటే ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత చెప్తున్నా వీమ్స్ నాకు చాలా 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 ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ తన పాటలు ఇందాక పాడిన పాటల దగ్గర నుంచి ఇష్టము తనతో సినిమా చేద్దామని చాలాసార్లు అనుకున్న కుదరలే ఇప్పుడు చేస్తున్నా బూట్ కట్ బాలరాజు అనే సినిమా షోహెల్తో చేస్తున్నావు పక్క నా నీ పాటలు హిట్ అవుతున్నాయి నువ్వు ఎన్నో సక్సెస్ఫుల్ చూసావు నువ్వు చూస్తున్నావు నీ ఫ్రెండ్ సక్సెస్ను కూడా నువ్వు ఎంజాయ్ చేయి అలాగే ఆయన తోడుగా ఉండి మీరిద్దరు కాంబినేషన్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో రామ్ప్రసాద్ గారు చాలా బాగా ఫోటోగ్రఫీ అంతా చాలా బాగా చేశారు ఈ సినిమాలో నటించే నటీనటులందరికీ అండ్ టెక్నీషియన్లందరికీ మనస్ఫూర్తిగా నా కంగ్రాట్స్ అలాగే ఇంద్రాజ గారు ఇందాక నుంచి సుధీర్ సక్సెస్ ఆమె ఎవరు చెప్పినా ఆమె కళ్ళల్లో ఒక ఆనందం ఆమె వెరీ ఆమె సుధీర్ గురించి ఎవరు మాట్లాడి చాలా ఆనందం పొందుతున్నారు ఓకే మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుంది బుడ్ కట్ బాలరాజులో ఆమె స్పెషల్ రోల్ నేను రివీల్ చేయను డెఫినెట్లీ అందరికీ షాకింగ్ రోల్ ఒకటి చేస్తుంది తను కంగ్రాచులేషన్ టీం అందరికీ ఎందుకో నేను ఈరోజుకో చాలా రోజుల ఎక్కువ మాట్లాడినట్టున్నా థ్యాంక్ యూ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్